Tadrivendala Anagane. There is a Pulivendala Anagane, Pratyokar, Pulivendala Stai Rajiki Vantar. Pulivendala Stai Rajiki Vantai, Pulivendala Ne Peru, Durmarganiki, Dopidiki. Alanti, Perikai Pendiga, Nizanga, Pulivendala Gopatanam Mikalidu. Pulivendala Gopatanam. Pajimna Vandala Tombai Rundulo. Saraswati, Saraswati Vilasam and a library, Pitina Voka. Saraswati Saraswati Vilasa on a library picture, Manaki, Pulivendalo. Costa Andra Kantekoda, Simandralo, Costa Andalo, Pajimni Vandalo, Pajimu Satabdalo, Pajim the library Lunte, Simandralo, Yeravioka, Grandalaya Lunde, Alanti Grandalaya Pulivendalo Lunde, Saraswati Saraswati Nileva. Alanti library Lundi Alanti Sima Faction Izaniki Gunda Izaniki Rowdy Izaniki Mariperibote Waka Sagatu Bharati Udgana Kaduk Mandazanaka Yabudami Daujin and Jasar Miro Mano Hakul Kalaraspata on Naimanaki Miru Bambu Yasta on Tar Mamiza Dopil Yasta on Tar Atrocity cases but counter YCP Naikuliki, Tirupati Nodipotan in Chapunan, Chala Padatigan in Chapunan, good to Batuan. Idi Kottataram, Navataram, Faction Gunda Garlaki, భయపెట్టే వాళ్ళకి భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు గుర్తుపెట్టుకో మా జన సైనికులు అంతకంటే కాదు మా నాయకులు అంతకంటే కాదు భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులు మీకు భయపడే వ్యక్తులు కాదు ఎదురు తిరుగుతాం రోడ్ల మీదకి వస్తాం చొక్కాలు పట్టుకొని లాగుతాం మర్యాదగా ఉండాలి ఒక్కొక్కరు మన పంచాయతీ ఎన్నికల్లో దేశం కోసం చనిపోయిన ఒక వ్యక్తి దేశం కోసం ప్రాణాలు విడిచిన ఒక సైనికుడు Railway Kodur Degira Mysuru or Palolo Panchayate Maji Pranal Kolper Maji Sainiko Jyogi and Satimani Geliste Varimeda Dadulu Bedirimpulu Antar Taka Yakara Kodur Pakarana 4 kilometer Dorona Railway Kodur Lopet Ivalsina Yidgaki Muslim సమాజానికి ఇవ్వాల్సిన బరియల్ గ్రౌండ్ కి వాళ్ళు ఎల్లి తీసుకెళ్లి పక్కన ఉన్న కావాలని ఇబ్బంది పెట్టడానికి మైసూర్ వాడి పల్లెల్లో 17 ఎకరాల స్థలం అక్కడి ఊబు అక్కడ ఇచ్చారు రైల్వే కోడూరులో అంత స్థలం ప్రభుత్వ స్థలం పెట్టుకొని మైసూర్ వాడి పల్లెల్లో ఉన్న ఒక 17 ఎకరాల పోరంబోకు భూమిని ఆ పంచాయతీ నిర్ణయించింది అక్కడ స్థానికంగా మన జనాభా పెరుగుతా ఉంది ప్రాథమిక విద్య పాఠశాల సరిపోవట్లేదు Then pinches on Targeted pinches on. Ada Ruzuliki, Benaka, Ada Vidu Kandra Perdom, Kira Saral Perdom, and Anukunta Daniki, Muslim Samajam Maja, Akurana Sanik and Governor Samajam Maja Goro Petaniki, YCPS in a ticket in Yakuda Salon Lena Tiga. Fiscally, Muslim Samajaniki Nuaka Gilchina, Victiliki Goro Petti Vidano. ఈ పద్ధతి కొద్ది సంవత్సరాల క్రితం అయితే మనం ఆలోచించే మనకి భయం ఉండేది నేను ఈ రోజున వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాను మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితులు వస్తే మన రోడ్లకి ఇచ్చే పరిస్థితులు దరిదాపులను దయచేసి మర్చిపోకండి మీరు Okay, AP Andhra Pradesh land order. Andhra Pradesh land order enta digizari poyindi antaniki. Prati MLA kuda oka gundala matladtadu. Prati MLA. Prati YCP MLA gundala ga matladtadu. Miru MLA la gundala ya miru.
151 మంది గుండాలాంటి గుండాతనంత గుండాగిరిలాగా ప్రయత్నించే వ్యక్తులు అందరిని చెప్పట్లేదు గాని ప్రతి ఒక్కరు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు బెదిరింపులు గుండాగర్ది ఇవెక్కువైపోతున్నాయి. మీకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా ఆలోచించి రాజకీయలోకి వచ్చిన వ్యక్తి మర్చిపోకండి. మీ గుండాగర్దీలకి మీ బెదిరింపులకి నేను భయపడే వ్యక్తిని కాదు. అవసరమైతే తల తగిపోవాలి తప్ప అడుగు వెనక్కి పడదు గుర్తుపెట్టుకోండి. ఏదైతే రాజకీయ సంస్కారం కాదు, ఏదైతే చేతగాని వాళ్ళు చేసే పని ఉంటుంది, అసమర్థులు అసమర్థ దుర్జనత్వం ఒక మాట ఉంది. వాళ్ళకి ఏం వేరే చేయలేక తిట్టడము కేకలేయడము ఇలాంటి వాటికి దిగజారుతుంటారు. అది ఈ రాజకీయ తెర మీద ఈరోజు చూస్తున్నాం. ఆ పార్టీ వాళ్ళు సరే అటు తెలుగుదేశం పార్టీకి రాత్రి ఒకరితో పగలు ఒకరితో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్న మరొక నాయకుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు. ఆయన దాంట్లో మాటల్లో 19 ఎన్నికలకు ముందు తీసి అవి పక్కన పెట్టి కూర్చొని ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా కనిపిస్తున్నాయి. ఒక్క మాట అంటే ఒక్కటైనా కన్సిస్టెన్సీ ఇంతవరకు మరి ఆయన అదే ఆయన ఫిలాసఫీనో తెలియదు కానీ ఆయన నేర్చిన సిద్ధాంతము ఆయన వంట పట్టించుకున్న సిద్ధాంతము లేక సినిమాకు ఏదైతే డైలాగ్ ఉంటుందో దాన్ని చెప్పడం వల్ల ఓన్ డైలాగ్ అంటూ ఏది ఉండకపోవడం వల్లనో అంటే సొంత అభిప్రాయం సొంతం ఏది ఉండనందువల్ల తెలియదు కానీ ఆయన పూటకో మాట ఆ స్టేజ్ మీద అప్పుడు ఆవేశంగా కనపడడానికి ఒక గర్జించడానికో లేదా కోపంగా కన్నెర్ర చేయడానికి ఏది ఉంటే దాన్ని ఒకటి చెప్పేసేయడం అది ఒక దీనిలాగా ఈ ఎన్నికల ప్రచారంలో ఈ కాలుష్యం అనేది బాగా కనపడుతున్నది, బాగా కొట్టొచ్చినట్టు ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రాసెస్లో. బహుశా జనరల్ ఎన్నికల్లో కూడా ఇంత ఉండదేమో. ఏమి దీని కిటుకు, ఏం దీని వెనక ఏముంది? ఆర్ దే సీరియస్ రియల్లీ? నిజంగా సీరియస్ ఎలక్షన్లు జరిపే వాళ్ళైతే బై ఎలక్షన్లు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. బై ఎలక్షన్లో ప్రచారానికి వెళ్తాం, ప్రతిపక్షాలు ఇవి ఇక్కడ ఫెయిల్ అయినారని చెప్తారు. 20 నెలలు 5 ఏళ్ళు పూర్తి కాకపోయినా ఎస్ ప్రతిపక్షాలకు ఏమన్నా పాయింట్స్ ఉంటే చెప్పడానికి కన్సిడరబుల్ టైమే అధికార పార్టీ వైపు నుంచి ఇదిగో ఈ లోపాలు ఉన్నాయని చెప్పడానికి. మీకు చేతలైతే అవి చూపాలి. అయితే వీళ్ళకి సమస్య ఏమంటే ఏమీ లేవు. మీరు క్రియేట్ చేసిన తెలుగుదేశం పార్టీ పోతూ పోతూ పడేసిన 2,60,000 కోట్ల అప్పు ఏదైతే మీద పడిందో ఆ డెట్ సర్వీసింగు తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఆగడము కోవిడ్ దీనివల్ల వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైనా ఉంటే దాన్ని ఫేస్ చేయడంలో జాగ్రత్తగా అడుగులు వేయాల్సి రావడం అనేది ఒకటి తప్ప అయినా ఆ పరిస్థితిలో కూడా ఈ ఫైనాన్షియల్ ఆర్థిక సంక్షోభం రాష్ట్రం ఏదైతే ఫేస్ చేస్తుందో అదే దాచిపెట్టుకుంటే దాగేది కాదు. అది మీరేసిపోయి వారసత్వంగా ఇచ్చిన అప్పు అయినప్పటికీ దాన్ని తట్టుకుంటూ నిబ్బరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కానీ దీని మీద కోవిడ్ దెబ్బ మరొకటి పడినా దానివల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయ వనరులు తగ్గినా ప్రజలకు చేయాల్సిన సహాయం ఇంకా పెరిగినా ఇంకో పక్క ఓ పక్క ఆదాయం తగ్గింది ఇంకో పక్క ప్రజలకు ఆదుకోవడానికి చేయాల్సిన సహాయం చేయాల్సిన అవసరం ఎక్కువైన నేపథ్యంలో అన్నీ కూడా అత్యంత బాధ్యతాయుతంగా ఎక్కడ చిన్నపాటి ఇది రాకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎట్లా చేయాలనేది అడుగులు వేస్తూ పోయారు. ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే అదొకటి సమస్య ఉన్నది ఉన్నా ఆయన ఫేస్ చేస్తున్నారు. సక్సెస్ఫుల్గా ఆ సంక్షోభం కోవిడ్ సంక్షోభం నుంచి కూడా గట్టెక్కిస్తగలుగుతున్నారు.
ఆర్థిక సంక్షోభం ఉన్న ఇది కూడా ప్రజలకు నచ్చింది ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన 20 నెలల్లో చెప్పిన హామీలన్నీ తీర్చుకోవడమే కాకుండా తీర్చడమే కాకుండా చెప్పనివి కూడా చాలా చేసి అలాగే ఏదైతే కోవిడ్ లాంటి ఇంటర్నేషనల్ కూడా అంతర్జాతీయంగా ఊహించని సునామీ లాగా వచ్చి పడి ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేసి మొత్తం ఆర్థిక వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసిన నేపథ్యంలో దాన్ని కూడా తట్టుకుంటూ ఈ యువ ముఖ్యమంత్రి యువ నాయకుడు మా ఇంతగా ఆదుకోగలిగాడు అండగా నిలగలిగాడు భరోసా ఇచ్చారనేది ప్రజల్లో ఉంది కాబట్టి దాది ఓట్ల రూపంలో గుర్తు మీద లేకపోయినా మా అభిమానులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను గెలిపించినారు 80% పైగా మున్సిపాలిటీల్లో ఏవైతే వీళ్ళు ఒక టక్కుటమారా విద్యలు ప్రదర్శించినట్టు ఇది ముందు అది వెనక్కు జరిపితే ప్రజల్లో ఆ గ్రూపులు వస్తాయి పార్టీలో దానితో ఇదవుతారనుకున్న దాన్ని కూడా తిప్పికొడుతూ మున్సిపాలిటీల్లో కూడా 85% ఇచ్చారు ఇప్పుడు దీంట్లో కూడా మండల ఎన్నికల్లో కూడా వస్తాయి ఇది అరిగించుకోలేక ఇంకో పక్క తిరుపతి ఉప ఎన్నిక ఇవి ఏదో స్థానికంలే అందాం అనుకుంటే అదేమో ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక సో దానికి సంబంధించి ఏదైనా మిరకల్ జరగకపోతుందా అని వాళ్ళ ఆశ లేదా ఏదో ఒక రకంగా 4 ఓట్లు ఎక్కువ సంపాదించలేకపోతామని ఇంకోటి దానికోసం అని చెప్పి హై డెసిబల్ ప్రచారానికి విష ప్రచారానికి తెరలేపారు